జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అజ్జారపు అర్జున్ని గెలిపించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ప్రచారం చేపట్టారు. ఒకసారి తనకు అవకాశం ఇస్తే గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అజ్జారపు అర్జున్ తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థి అజ్జారపు అర్జున్ తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన మాట్లాడుతూ, గతంలో వాడపాలెం ప్రజలు నన్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం వల్ల గ్రామంలో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, ప్రజాభీష్టం మేరకే మళ్లీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, గ్రామ ప్రజలంతా కలిసి మరొకసారి నన్ను గెలిపించి అవకాశమిస్తే మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు సహకారంతో వాడపాలెం గ్రామాన్ని మరింత అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేశానండి. ఎలా అంటే, నేను ఈ గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను. గత 16-17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి ఈ గ్రామంలో. అయితే మా గ్రామం ప్రజల యొక్క కోరిక మేరకు మరి అదేవిధంగా మా గౌరవనీయులు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు వారి యొక్క ఆశీస్సులతోటి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరూ వారి యొక్క ఆశీస్సులతోటి నేను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే సర్పంచ్గా ఉన్న అంతకాలం కూడా నేను గ్రామాభివృద్ధికై పాటు పడ్డాను. గ్రామంలో ఎన్నో సంక్షేమ పథకాలు, మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్లనివ్వండి, అలా ఎన్నో సీసీ రోడ్లనివ్వండి, మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఓపెన్ డెప్యుటేషన్ లేకుండా ప్రతి ఇంటింటికి కూడా బాత్రూములు కట్టించడం కూడా మరి నా సమక్షంలో జరిగింది. మరి అది ఆ యొక్క అభివృద్ధిని చూసుకుని మా వాడినప్పటికీ కూడా మరొకసారి మీరు ప్రజానాయకుడు అవ్వాలి, అంటే ఎంపీటీసీగా మరొకసారి మీరు పోటీ చేసి మా ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా నన్ను ఎంపీటీసీగా పోటీ చేయడం జరుగుతుంది. వారి యొక్క ఆశీస్సులు మరొకసారి నా మీద ఉంచుతారని చెప్పేసి అని మా వాడపాలెం గ్రామ ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఎలక్షన్ నిమిత్తం ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి నాకు అత్యధిక మెజార్టీతోటి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మా వాడపాలెం గ్రామంలో ఉన్నది అందరు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురుగారు అయినటువంటి బండారు సత్యానందరావు గారికి, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు, గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.